కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రు గురుకులాలు పెట్టిండు సార్ నేను రాసిన అద్భుతంగా గురుకుల అన్న సీట్ వచ్చింది మా నాన్న అన్నాడు అరే మరి సౌత్ అన్నావు కదా నాకు పైసలు లేవు కదా మనం సౌతడా నువ్వు సౌతవా నీలకు ఎంత కట్టాలని నేను అన్నాడు కేసీఆర్ ఏమన్నాడు చెప్పన్నా ఏం బాధపడకు పుట్టింది నీ కొడుకే కావచ్చు వాడు నా తెలంగాణ ఆస్తి నేనే చదివిస్తా సారు అని చెప్పి వాడు నా తెలంగాణ ఆస్తి నా తెలంగాణ బిడ్డ నేనే చదివిస్తా అని చెప్పి సారు నాకు కేసీఆర్ సీట్ ఇప్పించింది సార్ ఇప్పుడు నేను చదువుతానా ఐదు చదివినా ఆరు చదివినా ఏడు చదివినా ఎనిమిది చదివినా ఒక్క రూపాయి ఖర్చు లేదు బ్రహ్మాండంగా చదువుతాను నేను నేను ఇంటర్మీడియట్ చదువుతా టెన్త్ చదువుతా నేను డిగ్రీ చదువుతాను నాకు మొత్తం రూపాయి ఖర్చు లేకుండా నా మీద లక్షా ఇరవై పెట్టి గౌరవ ముఖ్యమంత్రి చదివిస్తాను సార్ నేను సంతోషపడ్డా సార్ అంటే వాని కళ్ళల ఆనందం చూసినా నా కడుపు నిండిపోయింది వారి కళ్ళల ఆనందం చూసి నా కడుపు నిండిపోయింది వాళ్ళ కళ్ళల ఆనందం చూసి మా రావణ తృప్తి పాటాడు మా ఆనందం చూసి కేసీఆర్ తృప్తిపడు మాకు కావాల్సింది గిదే మీ సంతోషమే మాకు తృప్తి వెనకబడిన కులాలు బిడ్డలు ఒకప్పుడు చదువు లేక విద్య లేక అందరం కూడా కూలి పని చేసే పరిస్థితి ఉండే చదివిత్త నాయకులు లేడు మనకు విద్య లేదు మన విద్య దూరం అయింది కానీ విద్యను అందించిన బీసీ బిడ్డల కంటే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను ఎందుకు చెప్తున్నా ఈ విద్య గురించి అంటే నేను బీసీ బిడ్డాను అని మొన్నటి దాకా దబ్బలు చాసి మీరు ఓట్లేకున్నాడు ఇదే ఈటల రాజేందర్ గారు నేను బీసీ బిడ్డను అన్నాడు నేను బీసీ బిడ్డాను అని మా పార్లమెంట్ సభ్యులు సంజయ్ కుమార్ అన్నాడు నేను బీసీ బిడ్డాను బీసీలారా ఓట్లేను అన్నాడు ఈయనేమన్నాడు ఈటల రాయేందర్ నేను మన హుజాబాద్ ఎన్నికల ఇన్ఛార్జ్గా వచ్చినా జమ్మి కూడా ఇక్కడ వచ్చినా హుజాబాద్ ఇక్కడకి వచ్చినా ఈయన మీటింగ్ అప్పుడు నేను కూడా చూసినా ఏమన్నాడు ఏ ఈ రాష్ట్ర భవన్ దగ్గర ఏమున్నదా మేము డబుల్ ఇంజన్ అంటాడు డబుల్ ఇంజన్ అంటే ఏంది ఒక రైలుకు ఒక ఇంజన్ అంటే స్పీడ్గా ఉరుకుతుంది ఇంకొక ఇంజన్ పెడితే స్పీడ్గా ఉరుకుతుంది నన్ను డబుల్ ఇంజన్ ఇవి నన్ను ఎమ్మెల్యే ఎమ్మెల్యే కలిపి నేను బీజేపీ ఎమ్మెల్యే అవుతాను నేను ఒక ఇంజన్ మా పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ఉన్నాడు ఈయనొక్క ఇంజన్ అవుతాడు అక్కడ ఉన్న అమిత్ షా ఉన్నాడు ఆయనొక్క ఇంజను ఈ ఇంజన్ దాన్ని పట్టుకొని బ్రహ్మాండ స్పీడ్ పోతే నిధుల వరద వస్తుంది జమ్మికుంటకు హుజరాబాద్ కని చెప్పిండు మా ఆడబిడ్డలారా మనం ఒక్కసారి ఆలోచించుకొని గెలిచిన ఈట ల్యాంధ్ర కనబడతాడు ఫోని ఎన్నడన్నా ఇంకో ఇంజన్ వచ్చిందా ఎంపీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ వచ్చిండు ఎప్పుడెంటికడికి ఎన్నడన్నా వచ్చిండా ఈటల రాంధ్ర తీసుకొస్తన్న అమిత్ షా వచ్చిండా ఎంబడి ఈట రాంద్ర తీసుకొస్తాన ఎంపీ సంజయ్ వచ్చిండా ఈయనన్నా వస్తుండా కనుబరుగా అయిపోయిండ్రు గెలిచిన ఈటల రాంధ్రం మాయమేండు గెలిచిన సంజయ్ మాయమేండు గెలువని పాడి కౌశికడు గెలిచిన ప్రజల మధ్యన ఉన్నాడు గెలిచిన మాయమేండ్రు డబుల్ ఇంజన్ వేయింది బీసీ కార్డు వేయింది ఇప్పుడు కేవలము డ్రామాలు ఆడుకుంటా ఓట్ల కోసం వచ్చే ప్రయత్నం చేశారు నేను సోదరులారే ఒకటే ఛాలెంజ్